ఈ వీడియోలో ఓట్స్ కలిపి సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాసు ఓట్స్ తీసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా ఇవి వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత దీని నుంచి చక్కటి వాసన వస్తూ ఉంటుంది. కొద్దిగా రంగు కూడా మారుతాయి. ఆ సమయంలో స్విచ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోవాలి. ఒక గ్లాసు మినపప్పు తీసుకుని ఇది కూడా వేయించుకోవాలి. ఈ మినపప్పు వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. పప్పు మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా కలర్ మారి చక్కటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకవేళ స్టవ్ కానీ హైలో పెట్టేస్తే ఇది త్వరగా వేగిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఇది సున్నుండలు చేసుకున్న తర్వాత అరగవు, రుచిగా రావు. ఖచ్చితంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పప్పంతా చక్కగా రంగు మారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఓట్స్ని గ్రైండర్లో వేసుకుని చక్కగా పొడి కొట్టుకోవాలి. మనకి తిరగలి లాంటి సౌలభ్యాలు ఏం లేవు కాబట్టి గ్రైండరే వాడి అలాగే మినపప్పు కూడా గ్రైండ్ చేసుకుని జల్లించుకుని తీసుకోవాలి. దీంట్లో ఒక గ్లాసు బెల్లం కలుపుకోవాలి. సన్నగా తురిమిన బెల్లం కలుపుకోవాలి. బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మినప్పిండి మరీ మెత్తగా మాత్రం కొట్టేసుకోవద్దు. బాగా మెత్తగా చేసిన మినపపిండి తినేటప్పుడు చూయిగా పళ్ళ చుట్టూ అంటుకుంటుంది, ఒక కోటింగ్ వేస్తుంది. అది పంటి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది బాగా కలిసిన తర్వాత బాగా కాచిన నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చుట్టి చూస్తే ఉండ వస్తున్నప్పుడు నెయ్యి వేయడం మానేసి లడ్డూలు చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. సున్నుండే అత్యధిక పోషక విలువలు కలిగింది. దీంట్లో ఓట్స్ కలపడం మూలానే ఎక్స్ట్రా ఫైబరు, ఇతర పొటాషియం కూడా యాడ్ అవుతుంది. ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఓట్స్లో ఉన్న ఫైబరు రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.